राजगोपाल रेड्डी तरचूतारो एवर की अर्थ काने परिस्थिति ఒక్కసారి ఇచ్చివల ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వస్తుంది ఒక మతం గురించో ఒక ఇంకో ఉద్దేశాన్ని రెచ్చగొట్టి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అవసరమైతే నాలుగు బాంబులు పక్క దేశం మీద వేసైనా సరే ఓట్ల కోసం యుద్ధ వాతావరణం సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది. ఇది ఎమర్జెన్సీ పీరియడ్ లాగా వస్తుంది. ఒక మతం గురించో ఒక ఇంకో ఉద్దేశాన్ని రెచ్చగొట్టి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అవసరమైతే నాలుగు బాంబులు పక్క దేశం మీద వేసైనా సరే ఓట్ల కోసం యుద్ధ వాతావరణం సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది. నరసరెడ్డి గారు నిండు అసెంబ్లీలో రైతు బంధు బేష్ అంటారు, ఆ తర్వాత రకరకాల విమర్శలు. బీజేపీ బాంబులు నవ్వుకోవాలో ఏడుకోవాలో తెలుస్తలేదు. నా దగ్గర ఇచ్చేటువంటి అవకాశం ఉంటే మేము పార్టీ మారుతామని మీరు కండిషన్స్ పెట్టినట్టుగా వార్తలు, నిజమా కదా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాదు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాదు. మోడీ వచ్చి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టినా తెలంగాణ రాదు. మోడీ వచ్చి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టినా నేను ఏమంటున్నంటే ఇది ఈయనకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి నల్గొండ వీళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏంటంటే డబ్బు మదం తప్పితే వేరే లేదండి. వీళ్ళకు ఒక స్టాండర్డ్ జీవితం కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉండి నిజంగా నిజాయితీగా కొట్లాడితే అదే పార్టీలో ఉండి కొట్లాడాలి. నువ్వు అభివృద్ధి కాలేదన్నావు, సరే ఓకే, అది ఆరోపణ కావచ్చు, నిజం కాకపోయినా నువ్వు ఒక వాదన పెట్టినావు. చలో అదే పార్టీ నుంచి నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఇట్లాంటి మాటలు మనసులో మాటలే ఇవి, అసెంబ్లీలో రికార్డ్ అయిన మాటలు ఇవి. ఇప్పుడు ప్రజల్ని మోసం చేయడానికే కదా నువ్వు 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి పోయినావు అనేది వాస్తవం. ఇవాళ మునుగోడు ప్రజలు కూడా ఏ దిశగా ఆలోచించాలని మళ్ళీ మనం ఒకసారి చెప్తున్న ప్రజల విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ కనుక మీరు ఓటేస్తే కానీ ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు బావి దగ్గర మోటార్లకు మీటర్లు పెడతామని వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. వివిధ రాష్ట్రాలలో ఆల్రెడీ పెడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు గెలిస్తే ఈ మోటార్లకు మనం సపోర్ట్ చేసినట్టు అయిద్దని కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసినారు. అట్లాంటి పని దయచేసి చేయకండి, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి, కారుకు ఓటేయండి అని రెండో అంశం చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాంట్లో 4 MPలు గెలిచినారు, 2 ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలిచినారు, దుబ్బాక అనుకోండి, హుజూరాబాద్ అనుకోండి. గెలిచిన తర్వాత ఏమి హామీలు ఇచ్చినారండి? తెలంగాణకు ఏమొరిగింది అంటున్నా, 2 మీరు గెలిచి 4 MPలు గెలిచి 2 MLA ఏమొరిగింది? ఇప్పుడు బీజేపీకి మునుగోడులో మీరు ఇస్తున్న హామీ ఏంటి? ఏమైనా ఫ్లోరసిస్ట్ సంబంధించి ఏమైనా డబ్బులు ఇస్తున్నావా? ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నావా? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నావా? ఏమైనా ప్రాజెక్ట్ ఇస్తున్నావా? ఏం సాధించాలి? నీకెందుకు బీజేపీకి తెలంగాణ మునుగోడు ప్రజలు ఓటేయాలి? 157 మెడికల్ కాలేజ్ దేశం మొత్తం మీద ఇస్తే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకు రాదు. నవోదయ స్కూల్స్ ఇస్తే జియో ప్రకారం రావాల్సింది కూడా రావు. అంటే తెలంగాణకు మేము ఏమి చేయము, అయినా మీరు మాకు ఓట్లేయాలి, ఇక్కడ అధికారంలోకి రావాలి, కేసీఆర్ తిట్టాలి, ఇదా మీరు చేసే రాజకీయం? మునుగోడు ప్రజలారా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మీరు ఆలోచన చేసి ఓటు వేయవలసిన సమయము. ప్రలోభాలకు మీరు తలొక్కకండి. దయచేసి వీళ్ళంతా కూడా ఇట్లే చెప్తుంటారు, కన్ఫ్యూజ్ చేస్తుంటారు, కానీ తెలంగాణ వైపు నిలబడే నాయకుడు కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ పార్టీ మాత్రమే తెలంగాణ గురించి ఆలోచిస్తుంది, మీ మునుగోడు గురించి ఆలోచిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని దయచేసి ఒకసారి అర్థం చేసుకొని ఆలోచించి ఓటేయండి అని కోరుతున్నాను. ఎస్ వీరయ్య గారు, మీరు మొదట చెప్తా ఉన్నారు మునుగోడు వారికి పెద్ద ఇంపార్టెంట్ కాదు, తెలంగాణ రాష్ట్రానికి కైవసం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రం మీద ఆధిపత్యం చెలాయించాలి, టీఆర్ఎస్ ను వెనక్కి తగ్గించాలనేది బీజేపీ కుట్రలో భాగం, అది ఓపెన్ సీక్రెట్. కానీ మునుగోడు ప్రజల తుపాకీ మీద దెబ్బ కొట్టాలంటే మునుగోడు ఓడాలి కదా, అంతే కదా? మునుగోడు ప్రజల తుపాకీ మీద బీజేపీ పెట్టి పెరుస్తుంది, కాలుస్తుందా? ఇప్పుడు బీజేపీ ఆశ అది, ఎస్, మునుగోడు ప్రజల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చేటువంటి ప్రయత్నం బీజేపీ ఆశ. ఎస్, కానీ ఆశ నెరవేరుతుందని చెప్పేసి మాత్రం మునుగోడు ప్రజానీకం ఏమి చెప్పట్లా. మునుగోడులో చాలా స్పష్టంగా చూస్తున్నాం, ఈ రోజుకి కూడా కనీసం సెకండ్లో కూడా లేదు బీజేపీ అనేది ఇప్పటికీ వస్తున్నటువంటి వార్తలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకని మరీ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని తానే కాపాడుకోలేనంత బలహీన స్థితికి పోతే తప్ప అది కనీసం బీజేపీ సెకండ్కి రాదు. అందుకని బీజేపీ ఆశ మునుగోడు మీద ఒక ప్రయోగం చేసి చూసినలా ఇక్కడ మేము వచ్చినాం, ఇక తెలంగాణ కూడా మాదే, మొత్తం మేమే ప్రత్యామ్నాయమని చెప్పుకోవాలనేటువంటి ఆశతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒకటి నిజం, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు గురించి మీటర్ల గురించి చర్చ జరుగుతుంది కదా, అది వాస్తవం కదా? శాసనసభలోనే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగానే పంపింది మీటర్లు పెట్టాలి అని చెప్పేసి. విద్యుత్ సవరణ బిల్లులోనే స్పష్టంగా విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు అయ్యేటువంటి ఖర్చు ఖచ్చితంగా బిల్లు రూపంలో వసూలు చేయాలి అనేది క్లియర్.
ఈ రెండు ఉన్న తర్వాత కేంద్ర బీజేపీ నాయకుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేశాడు ఉచితాలు ఉండొద్దు అని. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్నే సమర్థించింది. కాబట్టి ఉచితాలు ఉండొద్దు అని స్పష్టంగా చెబుతూ, మీటర్లు పెట్టాలని స్పష్టంగా చెబుతూ, ఉత్పత్తి సరఫరాకైన ఖర్చు బిల్లు రూపంలో వసూలు చేయాలని చెప్పడం అంటే అర్థం ఏమిటి? రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు అని స్పష్టంగా చెప్పడమే కదా. అంతేకాదు అయిన ఖర్చు ఖచ్చితంగా చెల్లించాలి. క్రాస్ సబ్సిడీ కూడా అవకాశం లేదు విద్యుత్ సవరణ బిల్లులో. ఎప్పుడైతే క్రాస్ సబ్సిడీకి అవకాశం లేదో సాధారణ గృహ వినియోగదారులకు కూడా బిల్లులు విపరీతంగా పెరుగుతాయి, కొంతమందికి తగ్గుతాయి, ఎవరికి పారిశ్రామికవేత్తలకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు తగ్గుతాయి. మరి పక్క రాష్ట్రంలో పెట్టారు కదా, ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు కూడా. అందుకని ప్రజలు ఇలాంటి ప్రయత్నాలను అంగీకరించరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చి తన నెత్తిన కూర్చోబెట్టుకునేంత అమాయకంగా ప్రజలుండే అవకాశం లేదు. మునుగోడు ప్రజలు కూడా అంత అమాయకులు కాదు, రాజకీయంగా చైతన్యవంతులు. బీజేపీ ఆశలు నెరవేరుతాయని నాకు అనిపించట్లేదు. రాజగోపాల్ రెడ్డి ఇంత మాట్లాడుతున్నాడు, ఒకటే ప్రశ్న నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈ వేదికగా. రాజగోపాల్ రెడ్డి ఇంత మాట్లాడు, అమిత్ షా వచ్చినాడు, కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో, మరి మీరు మీ పెట్టము మీటర్లు లేవని అంటున్నారు కదా, అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు కదా, పెట్టకుండా మరి మీరు హామీ ఇవ్వండి, మీ మీటర్లు పెట్టమని ఒక్క మీటింగ్లో చెప్పరే మేము పెట్టమండి, కేసీఆర్ గారు తప్పు చెప్తున్నారు, మేము మీటర్లు పెట్టే సమస్య లేదు, మీ మీటర్లు పెట్టమని ఒక్క చెప్పమని రాజగోపాల్ రెడ్డి హామీ ఇవ్వమనండి. ఆ హామీ ఇవ్వరు. ఎన్నికలంటే రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టోను నిర్వహిస్తాయి. ఇవాళ టీఆర్ఎస్ ఓట్లు అడుగుతుంది, ఫ్లోర్ సీసును మేము మొట్టమాయం చేశాం, ఫ్లోర్ సీసును మునుగోడు నుంచి పారదోలాము, మునుగోడుకు రైతు బంధు ఇచ్చాము, అదేవిధంగా మునుగోడులో సాగునీటి ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పినారు. కానీ ఒక పొలిటికల్ పార్టీకి ఒక ఒక మేనిఫెస్టో ఉండాలి కదా, మరి బీజేపీ ఏం చేస్తా చెప్తుందండి? బీజేపీకి ఎప్పుడు మేనిఫెస్టో ఉండదండి. అభివృద్ధి సంక్షేమ ఎజెండా అనేది వాళ్ళకి లేదు, వాళ్ళ చరిత్ర లేదు. అభివృద్ధి పేరు మీద, సంక్షేమం పేరు మీద ప్రజలకు ప్రజా అవసరాలు మేము తీరుస్తాము, యోగి పేద వర్గాలు ఉన్న రైతులు ఉన్న రైతులకు మేము ఇది చేస్తాము, కార్మికులు ఉన్న కార్మికులకు మేము ఇది చేస్తాము, ఇక దళితులు ఉన్న దళితులకు మేము ఇది చేస్తాము, ఆదివాసులు వాళ్ళకి ఇది చేస్తాము, వాళ్ళ అభివృద్ధి కోసము, ఇక వ్యవసాయ రంగంలో మేము ఇట్లాంటి మార్పులు తీసుకొస్తాము, మేము రైతు బంధు ఇస్తాము, రైతు బీమా ఇస్తాము, మేము కళ్యాణ లక్ష్మి ఇస్తాము, లేదంటే ఇంకా రకరకాల సంక్షేమ మేము ల్యాప్టాప్ ఇస్తాము, మేము ఒక యూనివర్సిటీలు పెడతాము, మేము ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలు పెడతాము. ఇట్లాంటి చర్చ ఎప్పుడు వాళ్ళకు ఉండదండి. వాళ్ళ కేవలము కమ్యూనల్ ఎజెండా తీసుకురావడము, ఒక విద్వేషము, ఒక హింస, వీటి తప్ప అసత్యాల్ని సత్యాలుగా ప్రచారం చేయడం, ఇట్లాంటి ఎజెండా తప్ప ఒక అభివృద్ధి ఎజెండా లేదు. అందుకోసమే ప్రజలు, ఇలా మునుగోడు ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆ రోజు కేసీఆర్ వెంట మన తెలంగాణ యువత విద్యార్థులు ఎట్లయితే ఉన్నాము, ఇలా మరొకసారి తెలంగాణ రక్షించుకోవడం కోసం ఈ గుజరాత్ బానిసల నుంచి, ఈ గుజరాత్ పెట్టుబడిదారుల నుంచి, ఈ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, కుమారెడ్డి వెంకటరెడ్డి లాంటి ఒక వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు వెంకట గారు వాళ్ళు ఎన్నడూ కూడా తెలంగాణ నల్గొండ జిల్లా ప్రజల కోసము ఒక సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు కాదు. కొమరెడ్డి బ్రదర్స్ అంటే వాళ్ళు కేవలము వ్యాపారులుగా వచ్చినటువంటి వాళ్ళు, పెట్టుబడిదారులుగా వచ్చినటువంటి, ఆ రోజు రాజశేఖర రెడ్డి తోటి ఉండి ఆయన శిష్యులుగా ఉండి. ఒక్క సెకండ్ వీరయ్య గారు, ఒక క్లిప్లే అవుతుంది అంటే నిన్న మొన్న అన్ని అన్ని పత్రికలు రాశారు, ఇక పెద్ద ఎత్తున ఉప ఎన్నిక అవుతుండగా ఒక ఎంపీ కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వారు విదేశాలకు వెళ్తారట 15వ తారీఖు ఫ్యామిలీతో. ఇప్పటికే ఫోన్లు వేయడం, బీజేపీ ఓట్లేయడం చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి ఓట్లాడడం, ఓట్లు వేయాలని చెప్పడం నైతికమా? ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు బీజేపీ ఆశ కూడా అదే. అన్నదమ్ములు ఇద్దరు బీజేపీకే ఉపయోగపడతారు, ఒకళ్ళు ప్రత్యక్షంగా మరొకళ్ళు పరోక్షంగా అనేది వాళ్ళ ఆశ. రెండోది, ఇప్పుడు అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చే విధంగానే ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రవర్తన కూడా మనం చూసాం, అది కాంగ్రెస్ పరిశీలించుకోవాల్సిన విషయం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ నియోజకవర్గం మీద పెడతారు. ఇక్కడ ఎస్పెషల్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదరే బీజేపీలోకి పోయి పోటీ చేస్తున్న నియోజకవర్గం, కాంగ్రెస్ లో అనేక అనుమానాలు ఉన్నటువంటి సమయం. ఇలాంటి సమయంలో వెంకటరెడ్డి కాంగ్రెస్ తరఫున నియోజకవర్గంలో సర్వశక్తులు ఓడి కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేయాలి, తన ఇంటెగ్రిటీని తాను రుజువు చేసుకోవాలి. ఇలాంటి సమయంలో విదేశీ యానం అనేది నిజమే అయితే ఇది మాత్రం అందరికీ అనుమానాలకు అవకాశం ఇస్తుంది. హుజరాబాద్ లో ఏం జరిగింది, దుబ్బాకలో ఏం జరిగింది, కాంగ్రెస్ రోల్ ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ కూడా పరీక్షా సమయం ఉండేది,
ఒట్టి డైలాగులు కొట్టం కాదు రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా ఒక డైలాగులు కొడితే సరిపోదు ఊకనే తిట్టం కాదు ఇప్పుడు నువ్వు హుజూరాబాద్ లో ఎట్లా కుమ్ముకైనా మీరు సిట్టింగ్ సీట్ కదండి కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అన్నది ఇప్పుడు నేను అనేది ఏంటంటే హుజూరాబాద్ లో ఏం జరిగింది 62,000 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వస్తే 3,000-4,000 మీ అభ్యర్థికి వచ్చినాయి నెక్స్ట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ పరీక్షా సమయం ఎందుకు అంటున్నామంటే మీ నిజాయితీ మీరు నిరూపించుకోవాలి ఒక టైం వచ్చే వరకు మీరు టీఆర్ఎస్ వ్యతిరేకంగా బీజేపీకి సపోర్ట్ చేద్దామనే స్టాండ్ గత ఎన్నికలు ఎప్పుడైతే మీరు తీసుకున్నారో ఆ విధంగా చేస్తే కాంగ్రెస్ నాయకులారా మిమ్మల్ని ఇప్పటికే మీటింగ్లు పెట్టి ఇవాళ నిన్న మీరు ప్రెస్లో వచ్చి చూస్తే టీవీలలో కూడా మన టీవీలో కూడా వచ్చింది ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వెంటబడి కొడతామంటున్నారు నాయకులు ఎవడని వస్తే కాబట్టి కాంగ్రెస్ కూడా తన నిజాయితీ నిరూపించుకోవాలి ఈ సందర్భంగా మీరు కుమ్ముక్కు రాజకీయాలు చేయొద్దు మీరు నేషనల్గానేమో మీరు భారత్ జోడో యాత్ర మీ రాహుల్ గాంధీ మీ సోనియా గాంధీ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడుతుంటే మీరు ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే బీజేపీ కలిసి సంకలు గుద్దుకుంటున్నారు ఈ రాజకీయాల వైరుధ్యాలు అర్థం చేసుకొని నిజాయితీగా నిలబడాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా దేశంలో ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుండో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు కూడా మాట్లాడలేదు ఆయనేమో ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడతాడు కొట్లాడుతున్నాడు ఇక్కడ మాత్రము భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు చేసిన కుట్రలు ఎన్నడూ కూడా వీళ్ళు మాట్లాడరు అందుకోసం ఏమవుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళు కేసీఆర్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది తప్ప బీజేపీకి యొక్క దుర్లతనాన్ని దేశంకి చేస్తున్నటువంటి ఆర్థిక రాజకీయ సంక్షోభాన్ని ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడట్లేదు మాట్లాడకపోవడం వల్ల ఏమవుతుంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఎలక్షన్ టైం వరకు బీజేపీకి వెళ్ళిపోతుంది హుజూరాబాద్ అట్లే జరిగింది కాబట్టి ఇవాళ కూడా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎవరు ద్రోహం చేసిండ్రు ఒక నిమిషం వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎన్నిక ఇది ఈ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎన్నిక కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా 20-30 సంవత్సరాలు అభివృద్ధి చెంది లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి ఇలా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిపోయినటువంటి నాయకుడిని మీరు విమర్శించకుండా ఇలా కేసీఆర్ విమర్శించడం అంటే ఉద్దేశం ఏంది మీది మీరు సపోర్ట్ చేయాలి బీజేపీ రాజకీయ రాష్ట్రాల సమాహారం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన గురుతర బాధ్యత కేంద్రానిది కానీ అలా కాకుండా ఒక గుజరాత్కి 6 ఆరేళ్లలో కేవలం 6 నెలల్లోనే 80,000 కోట్ల ప్రాజెక్టులు అప్పగించారు అంటే ఒక దేశ సంపద అంతా కూడా గుజరాత్ ఓట్ల కోసం గుజరాత్ ఎన్నికల కోసం వెచ్చిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్.